హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చిటిక్కేలో చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాం. కావలసిన వస్తువులు: 1/2 కేజీ చికెను బాగా 1 గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇదొచ్చి మన ఇండియా ఫుడ్ మసాలా ఫ్రెండ్స్. దీంట్లో అన్ని A to Z మనం బిర్యానీకి వేసేటివి, చికెన్కి వేస్తాం కదా గరం మసాలా అంటారే, అవన్నీ వేసాను. అల్లం తల్లిగడ్డ పేస్ట్ అనమాట, మన ఇండియా ఫుడ్ స్పెషల్గా తయారు చేసి పెట్టుకునేది. ఇది ఒకసారి తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇది ఒక్కటి ఉంటే చాలు, ఇంకేమి ఆ పొడులు, గరం మసాలా పొడులు, చికెన్ పౌడర్ పొడులు ఏమి వేయాల్సిన పనే లేదు ఫ్రెండ్స్. తర్వాత వచ్చి కొద్దిగా పెరుగు, టమాటాలు 1-2 పెద్దవి తీసుకున్నాను, చిన్నవి అయితే 3-4 తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇవి వచ్చి పచ్చిమిరపకాయలు, కొద్దిగా నెయ్యి, 1 ఎర్రగడ్డ 1 మీడియం సైజ్ ఎర్రగడ్డ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తరుగుమాతకి పెట్టేసుకుందాం. ముందుగా కడాయి పెట్టాను, కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఒక గ్లాస్ బియ్యం చేస్తున్నాను. దానికి వచ్చి 50 గ్రాములకి నూనె వేసుకుంటే ఆయిల్ సరిపోతుంది. యాభై గ్రాముల ఆయిల్ ఉంటుంది ఫ్రెండ్స్. వేసాను, ఆయిల్ వేడెక్కుతుంది. చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ అవి వేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. అందుకని ఇది స్పెషల్గా తయారు చేసుకుంటాను. బిర్యానీ ఆకేసాను, తర్వాత ఆనియన్స్ నెయ్యి కూడా వేసేస్తున్నాను. పట్టా లవంగ, జాజి అదేమంటారు కదా జాజి మగ్గ, దాంట్లో ఉన్నటువంటి నల్లగా పొడవుగా ఉంటుంది. దీని పేరు మాత్రం నాకు తెలియదు ఫ్రెండ్స్, ఎప్పుడూ నేను మర్చిపోతూ ఉంటాను. మీకు కాదు తెలిస్తే ఒకసారి కామెంట్స్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. దీని పేరు మాత్రం నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇది కూడా ఆ మసాలాలో వేశాను, అయినా ఒక టేస్ట్ అన్ని ఆ మసాలాలోనే ఉంటాయి, మనం ఏమి వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా బాగా కనబడేలాగా సెట్ చేద్దాము.
వేగుతూ ఉన్నాయి. ఎర్రగడ్డలు బాగా వేగాలి. మనం ఇలా చేస్తే తొందరగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిక్కిలో చేసేసుకోవచ్చు. బిర్యానీ అంటే హోహంగా చేసేసుకుంటాం ఒకసారి కదా. మనం ఇండియా ఫుడ్ స్పెషల్ మసాలా వేస్తాం అన్నమాట. ఈ మసాలా ఒకసారి తయారు చేసి కానీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్గా పెట్టుకున్నాం అనుకో, 2 నెలలు అయినా పాడవద్దు. కానీ అల్లం కలిగద్దు తెచ్చేసుకొని పాయలు వేసుకొని, పాయలు అంటే పాయలు పాయలుగా తీస్తే చాలు, దానిపైన చిక్కేమి తీయాల్సిన అవసరం లేదు. అల్లం కూడా బాగా నీళ్ళలో నానబెట్టేసుకొని మచ్చంతా పోయేలాగా కడిగేసేసుకొని ముక్కలు ముక్కలుగా తరుక్కొని ఆ తెల్లగడ్డ అల్లము ఈ చెక్క మొగ్గ మిరియాలు కొద్దిగా జీలకర్ర కూడా ఫ్రెండ్స్ నానబెట్టి చేసుకుంటే నీళ్ళు అసలు నాకున్నా ఉంటుంది. అలాగే ఈ నల్లగా పొడవుంటాయి కదా అవి జాగి మగ్గాలని మనం బిర్యానీ చేసే ఐటమ్ అన్ని యాలకలు కూడా వేస్తాం నేను. దాంట్లో కొద్దిగా ధనియాలు, తర్వాత మిరియాలు వేస్తాము, కొద్దిగా ధనియాలు కూడా వేస్తాను. వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను కొన్ని పేస్ట్లు. 2 నెలలు అయినా సరిపోదు, మనం డబ్బాలో ఎక్కువ చేసుకుంటే 2 నెలలు అయినా సరిపోదు. మిక్సీలో పెట్టాము ఒకసారి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలలు అయినా సరిపోదు. లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి. బయట అయితే 1 నెల అయిన ఉంటుంది. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, నేనైతే అక్కడ ఊరు దగ్గర ఉన్న బెంగళూరులో ఉన్నప్పుడైతే నేను నాకు అక్కడ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి నేను ఓపెన్గానే పెడతాను, ఏం చెడుకోదు. ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. మనకు 1 గ్లాస్ సరిపోయింది ఉప్పు. ఉప్పు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, చూసుకొని వేసుకోవాలి. బిర్యానీకి వెళ్తానో కొంతమంది పసుపు, నేనైతే వేస్తాను. ఎందుకంటే యాంటీబయాటిక్ లేదా వేసినంత ఇట్లా నష్టమేంటి, నేనైతే వేసేస్తాను. కూడా లేకుండా ఉంటుంది. మీకు నేను మసాలా చూపిస్తాను.
ఈ మసాలా వేయలాగా వేసాము. ఇండియా ఫుడ్ మసాలా కాదు. మీరు ఒకసారి తయారు చేసి పెట్టేస్తున్నారనుకోండి, ఉల్లగడ్డ తీగూర చేసుకుంటాం కదా మనం, అది చేసుకోవచ్చు. క్యాబేజీ పచ్చని తీగూర చేసుకోవచ్చు. ఇంకా తీగూరలో ఏమేమి చాలా రకాలు చేస్తారు కదా, తీగూరలో ఇంకా మసాలా కూరలాగా ఏ చేసినా వెజ్కి చేసుకోవచ్చు. నాన్ వెజ్కి మనం చికెన్కి కానీ మటన్కి కానీ ఎగ్ కూడా పులుసు తీగూర చేసుకుంటాం కదా, ఎగ్ ఉల్లగడ్డ కూడా వేసేస్తారు, ఇంకా గుడ్లే కూడా చేసుకుంటారు. ఇట్లా మసాలా అంతా రెడీ చేసుకొని దీంట్లో ఏదైనా వేసి చేసుకోవచ్చు. నాన్ వెజ్కైనా చాలా చాలా బాగుంటుంది, వెజ్కైనా బాగుంటుంది. చూడు ఫ్రెండ్స్, నేను ఇలా ఇంత డబ్బా నిండా చేశాను, చాలా పెద్దది, 1/2 kg ఉంటుంది. దీని నిండా చేశాను, చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, ఉడకతుంది కదా అర్థం. ఇంకా ఈ డబ్బా నిండా చేశాను నేను, అయిపోవచ్చింది. చాలా చాలా బాగుంటుంది. ఇలా అంటుంది అనమాట, అన్నీ వేస్తాను దీంట్లో, అందుకని అలా అంటుంది కలర్ కలర్. దెబ్బ నిండా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాకైతే కొంచెం ఎలా వస్తే వెళ్ళి అయిపోతుంది. మేము వాడుతూనే ఉంటాం కదా, లైఫ్లో వాడుకున్న వాళ్ళకి 2 నెలలు రాకపోతుంది. రంగాయలు రిలాక్స్ వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్, బెంగళూరులో అయితే నాకు 2 నెలలు ఉంటుంది. అక్కడ ఫ్రిడ్జ్లో వాడుతూ నేను 1 నెలకి వాడేస్తాను. బయట 1 నెల ఉంటుంది, ఫ్రిడ్జ్లో 2 నెలలు ఈజీగా ఉంటుంది, ఏం చేయకూడదు. కొద్దిగా 1/4 టీ స్పూన్ కారం, తీసుకుని ధనాలు ఆల్రెడీ ధనాలు వేసినాను, అందుకే కొద్దిగా వేసాను. వేసుకుని కొంచెం కొంచెం అంటే కొంచెం వేస్తాను వచ్చింది. దాంట్లో లేదు అయిపోయింది అంతే పడట్లా. ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. అంటే పెరుగు సిమ్లో పెట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్, పెరుగు లేకపోతే గుల్లాలు గుల్లాలుగా అయిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టి వేసేసుకొని కలిపెడతా ఉండాలి. ఒక 1/2 kg ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్, 1/2 గ్లాస్ అంటే 1/2 kg లేదా ఒక కొన్ని ఎక్కువ ఉంటాయి. ఈ గ్లాస్తో వేసాను నేను.
ఇవ్వండి ఫ్రెండ్స్. కుక్కర్లో రైస్ కుక్కర్ ఇది, ఆ గ్లాస్తో ఒక బియ్యం వేసాను, ఒక గ్లాస్ బియ్యము కడిగేసి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసాను. దీన్ని ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాము. చికెన్ బాగా ఒక గంట ఉప్పు నీళ్ళలో నానబెట్టేసాను ఫ్రెండ్స్. కుక్కర్లోకి బియ్యం ఉన్నాయి, నీళ్ళు వేస్తాను కదా, ఒక గ్లాస్ బ్రాండ్ ఒక గ్లాస్ నీళ్ళు వేసి పెట్టాను కుక్కర్లో. మనం తయారు చేస్తున్నాం ఇదంతా దీంట్లోకి వేసేస్తున్నాను. రైస్ కుక్కర్ ఇది, ఫస్ట్ సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్ రైస్ కుక్కర్ ఆన్ చేసేసాను, చూడండి రైస్ కుక్కర్ ఆన్ చేసేసాను, పట్టేస్తాను. అంతా వేసి మిక్స్ చేసేసి పెట్టేసాం అనుకోండి, మనం ఇంకా అసలు దీని దగ్గర ఉండాల్సిన పని కూడా లేదు ఫ్రెండ్స్. కొత్తిమీర పుదీనా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇంట్లో లేవు, ఇప్పుడు బయట పోయేదానికి ఛాన్స్ లేదు కాబట్టి ఉన్న దానితోనే నేను సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంక అదే కావాలంటే కుదరదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంక దీన్ని మొత్తం పెట్టేస్తే అదే అయిపోతుంది. ఓకే బాయ్. మా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇది మనం చిటికలో తయారు చేసుకొని చికెన్ బిర్యానీ.